మల్లన్న కోముద్ద మటి తల్లికి ముద్ద ఎలుగు పులుగు సెల్లి ఎనబోతు మా తల్లి. గండు పులి మనమెకము కాపలా ఇచ్చావు చెట్టు పుట్టాగాలి చెలమెల్ల నీరూరి. బొవ్వెట్టి దీవించి బొట్టెట్టి పంపావు పక్కలో బిడ్డల్ని సంకనెత్తావు. రాజుల్ని చేశావు కోటలా మిగిలావు. కొట్టినా కొమ్మల్ని నేలకే ఇస్తాను గెలిచినా ఊళ్ళన్ని నీ పేర రాస్తాను. అడవి తల్లే నాకు గుణమనిచ్చింది ఆపదొస్తే నేను గణమనవుతాను గణమనవుతాను. ఇది డ్రైవింగ్ లైసెన్స్ సార్, ఇది ఆర్సీ సార్. కింద సంచులో ఏంటి? ఇదా సార్, ఇది నా ఆస్తి పేపర్లు సార్. లేకపోతే ఏంటి సార్, మొన్నే అన్ని చూశారు కదా సార్, మళ్ళీ చూస్తానంటారేంటి సార్? మొన్న చూసింది మేమురా, ఈరోజు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు మీరు ఒకటి కదా సార్? ఏరా కళ్ళు దొబ్బినియా, మేము పోలీసు వాళ్ళంరా, వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు. సారీ సార్. ఏంటి రాసామే, వాడితో ఇచ్చి పుచ్చుకోవటాలు ఏంటి? ముందు ఇప్పి చూపించమను. అబ్బా ఇప్పి చూపించడానికి దాని సన్నీళ్ళు ఏనండి, సిమెంట్ బస్తాలు దులిపితే దుమ్ము కొట్టుకుపోతాం. రైను పదరా. థ్యాంక్ యూ సార్. ఏంటి రామస్వామి, బేరం తగినట్టుందా? ఏందన్నా నువ్వు కూడా? స్టేషన్ డ్యూటీ చాలు గానీ పదండి స్టేషన్ టీ తాదాం. బండి ఆపోయా, అది ఒకటి చూసి పోదాం. ఏయ్ స్టాప్, ఆగు. సార్ లైసెన్స్ ఇదిగో సార్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి సార్. ఎక్కడికి? అటకేశ్వరం సార్. అర్ధరాత్రి ఇప్పుడు ఈ రూట్ ఏంది? హైవే మించి పోవచ్చుగా. మా సార్కి అడవి దారంటే ఇష్టం సార్, అందుకని. అడవి ఒకటేనా సార్ కంటే కూడానా? సార్ 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 ఎవరు తీయకండి. ఎవడ్రా పడేసింది? ఎవడ? నేనే బే, నేనే లాక. అయితే ఏంది, నువ్వు అన్న లాడువా? లాడ్నరా లాడ్నరా లంబడి కొడక లంబడి కొడక లాడీస్కు దెబ్బతో వచ్చిన అప్పటికి. ఒక్కొక్కడి కాళ్ళుకి ఎలా కొడతా కొడతలా కారులో చూస్తారా మిమ్మల్ని? అంబులెన్స్ కి బాగున్నా కొడక, నీ కరెక్ట్ మొగుడు నింపుతా సార్. వీడు ఎవరు తాగున్నాడు సార్, మనల్ని ఎక్సైజ్ చూడండి, తేడా లెక్కన కొడుతున్నాడు, మీరు తొందర సార్. దిగింది కానీ పొగరే దిగల. రామస్వామి ఫోన్ తీసుకో. ఇటివో ఇవో. ఏ సుదర్శన్ ఏం చూస్తా, ఎక్కించు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత నీ ఈగో ఇంట్లో తాళం పెట్టరా, రూల్ ఫాలో అయిపోతే తోలు తీస్తా. టేయ్ టేయ్. ఎవడో బలిసినోడు, తాగి గొడవ చేస్తుంటే కొట్టి తీసుకొచ్చాం సార్. సార్ మా సార్ రిటైర్డ్ అవ్వదారు, మందు కూడా కొట్టాలి తెచ్చింది. నువ్వు నా డ్రైవర్ అడ్డమైన వాళ్ళు అడుక్కోకు. శక్తి సార్ ఇచ్చే పంచాలు ఒకటి తీసుకొట్టారుగా. పైన చొక్కా వదిలేసాంగా, కట్టుకురా. నాకు సిగ్గు లేదు, నేను ఎలానే వస్తా. మాకుంది,
లోపల లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, కట్టుకురా. పేరేంటన్నా? డానీ, డానియల్ శేఖర్. నీ పేరేంటి? భీమ్లా, భీమ్లా నాయక్. ఏం చూస్తున్నా? కింద క్యాప్షన్ లేదనా? అక్కడ లేదో, కట్టుకురా. సుదర్శన్ తీసుకురా. సార్ ఇది ఎక్సైజ్. క్యూలోనా వస్తున్నావు? ఇది మంది సార్. లోకప్ ఎక్కడ? అవసరం లేదు, అడుగుచ్చు. తప్పు సార్, నాలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ఇంత ఫ్రీగా వదిలేస్తేలా? సంకెళ్ళే సెల్లు పెట్టండి. ఎందుకు రెచ్చగొడతావు? కూర్చో. ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తావు. నువ్వు వేగంగా వైన్ షాపే మూసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కూడా సన్మానం చేస్తాం. బార్డర్ క్రాస్ చేయడం ఏంటి? నేను వెళ్ళేది నల్లపట్ల. అది తెలంగాణలోగా ఉంది. నల్లపట్ల తెలంగాణలోనే ఉంది, కానీ నువ్వు వచ్చే రూట్ ఆంధ్ర బోర్డర్లో ఉంది. టెక్నికల్గా నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నట్టు. కూర్చో. దీని వెనకాల ఇంత టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఉంటుందని మాకు తెలియదు సార్. నీకు తెలియని లా కూడా చాలా ఉంది. ఏంటో బాబు, ఈ స్టేట్లో ఒక మనిషి 3 లీటర్ల మందు క్యారీ చేయొచ్చమ్మా. ఇదిగో, నువ్వు వేగంగా 30 లీటర్లు మోసుకొస్తున్నావు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 సెక్షన్ 34 ప్రకారం పనిషబుల్ అఫెన్స్. ఇందాక ఎక్సైజ్ ఆఫీస్ని అసాల్ట్ చేసి అబ్స్ట్రాక్ట్ చేసావు, సెక్షన్ 50A. డ్యూటీలో ఉన్న పోలీసులు మీరు చేంజ్ చేసుకున్నావు, ఐపీసీ 353. బెదిరిస్తున్నావు నన్ను? బెదిరిస్తున్నావా? ఏంటి రామస్వామి సార్? రాయబోయే ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్, రిమాండ్ రిపోర్ట్ అని 10 నిమిషాలు రెడీ అయిపోవాలి. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. ఓకే సార్. బైబుల్, భగవద్గీత కూడా రాసుకోండి. రాయబోయ్ 50A B C D Z వరకు రాసుకో. ఏ, ఇందాక మీ ఎక్సైజ్ జీప్ లైట్ బదులు కొట్టాడుగా. అవును సార్. PDPP యాక్ట్ కూడా వచ్చి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర సాక్షి సంతకాలు కూడా తీసుకో. బిగిద్దవి నా కొడుకుని. యో పోలీస్, నువ్వు పెట్టిన యాక్ట్లు అన్నిటికి ఇది నా రియాక్షన్. వద్దనోడికి ఎందుకమ్మా ఇలా తీసురా. అది నాది. ఇదేమన్నా టెలిఫోన్ ఎక్స్చేంజా? స్టేషన్కి వచ్చాక ఫోను కాల్స్ అన్నీ మావే, ఇవ్వడం కుదరదు. సరే, ఎవరు చేస్తున్నారు చెప్పు. వివి వినాయక్. సినిమా డైరెక్టర్ సార్? ఎవరు? గాల్లో సుమ్ములు చెప్తాడు ఆయన. మరి ఈడెవడు? వాయిస్ విలన్ లా ఉంది, వేషం ప్రొడ్యూసర్ లా ఉంది. ఏయ్, ముందా కాల్ కట్ చేస్తా. సార్ షాట్ లో ఉన్నారు, అయ్యాక చేస్తారే. ఇటు కూర్చో, కూర్చో. ఎక్కుచే, కూర్చో, కూర్చో. హీరోయిన్లు ఉన్నారేమో చూడండి సార్. చూస్తా చూస్తా. అన్నయ్యకి హీరోయిన్ అనగానే హుషారు పొంకు వచ్చిందే. పంచలు ఇప్పడం, పక్కన వాళ్ళ ఫోన్ చూడటం, అవతల లైవ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే యాదవ్లకి. ఆడనే మర్చిపోకండి సార్, మీరు చూడండి సార్. ఏంటో కూడా రామస్వామి, ఆయన ఫోన్ చూస్తున్నారు సార్. ఏదో పనులు ఆపి ముందు ఎఫ్ఐఆర్ రాయమని. బట్టి విక్రమార్క. ఎవరు సార్ ఆయన? కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడరు. ఓహో, పొలిటికల్ టచ్ కూడా ఉందన్నమాట సార్కి. ఓహో, జిఎంఆరా? ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ మగాలంతా ఎందుకు సార్? కీర్తి సురేష్ నెంబర్ నేను చూడండి. కీర్తి అంటే కేనేగా? చూస్తా చూస్తా. కామేశ్వరరావు, కోటేశ్వరరావు,
కేటీఆర్ పర్సనల్. ఇంకేమున్నాయి చూడవయా? చూస్తున్నా నాదు, చూడు తొందరగా, చూస్తున్నా నాదు, చూడు చూడు. ఏమైంది? ఏందన్నా? కేసీఆర్ కంగారు పడుకు, అది సీఎం గారి నంబర్ కాదు. మీ ఐజీ చందన్ రావు గారిది.